ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రతిరోజు ఆయన వాక్యము చేత ఆదరిస్తూ ప్రేమిస్తూ మనలందరినీ ఆయన కృపలో ఎంతగానో భద్రపరుస్తున్న మంచి ఈ యొక్క విధానమును బట్టి, అవకాశమును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ప్రతిరోజు ఏ విధముగా మనము ప్రభువుని ఘనపరచడానికి, ఆయన మాటలు విని మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి దినదినము కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆయన అమూల్యమైనటువంటి ఉన్నతమైనటువంటి కృప ప్రియులారా మన జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా మారుతూ ఉందంటే, దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి. కొంతమంది జీవితాల్లో దేవుని నామాన్ని దూషించినప్పటికీ, అవమానపరిచినప్పటికీ దేవుడు కొందరి జీవితాల ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబడుతూ ఉన్నాడని చెప్పడానికి ఏమాత్రమును కూడా సందేహం లేదు. ఎందుకంటే దేవుడు వారి జీవితాలను ఆ విధముగా స్థిరపరిచారు. దేవునికి గొప్ప సాక్షులుగా దేవుడు వారిని వాడుకుంటున్న విధానము ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యము చాలా ప్రబలముగా బలముగా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉంది. దేవుని యొక్క రాకడ చాలా సిద్ధముగా ఉంది. కాబట్టి మనము కూడా సిద్ధపడి ఉండాలి. శత్రువు మన విషయంలో పన్నినటువంటి పన్నాగంలో మనం పడిపోకూడదు. ఎప్పుడూ కూడా దుష్టుడు మన మీద ఎప్పుడూ కూడా ఏదో విధంగా దాడి చేయాలని, మన యొక్క జీవితంలో ఏదో ఒక చెడు లేకపోతే నాశనం లేకపోతే మన జీవితాన్ని పాడు చేసే విధంగా మన జీవితంలో వాడు పన్నాగాన్ని పన్నుతూనే ఉంటాడు, పన్నాగాలు పన్నుతున్నాడు కూడా. కాబట్టి శత్రువు ఏ విధముగా నీ జీవితంలో వాడు పన్నాగాన్ని పన్నుతాడు, ఏ విధముగా వాడు నీ జీవితంలో నీకు ఇబ్బందులు కలుగజేస్తాడు, నీకు ఆశ చూపించటం, నిన్ను లేని వాటి మీద ఆశను రేకెత్తించటం, నీకు ఇష్టం లేని వాటి మీద నీకు ఆశను కలిగించేటట్టుగా వాడు చేయటం, ఇవి చాలా రకాలుగా వాడు నిన్ను ఎన్నో విధాలుగా నీ యొక్క విషయంలో వాడు నిన్ను పట్టుకోవడానికి నిన్ను ప్రయత్నిస్తాడు. చూడండి, మన యొక్క జీవితంలో పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను మనం కాపాడుకోవడం అనేటువంటిది మనకి చాలా అవసరం. లేకపోతే మన జీవితంలో దేవుళ్ళు మనం నిలవబడలేం. యోసేపు తన జీవితంలో ఎంత బాధ పడినప్పటికీ, ఇబ్బంది పడినప్పటికీ సాతాను ఏదో పన్నాగము పన్ని తన మీద ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను పాడు చేయాలనుకుని ఉండవచ్చు. యోసేపుకి పాపం చేయడానికి ఒక ఉన్నతమైనటువంటి అవకాశం వచ్చింది. అది చాలా అద్భుతమైన అవకాశమైన దాన్ని ఏ మాత్రమును కూడా తన స్వార్థానికి కానీ తన సుఖానికి కానీ వాడుకోకుండా దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా తన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్నాడు. తద్వారా దేవుడు అతనిని చూసిన ప్రతి విషయంలో కూడా ఎంత అద్భుతంగా దేవుడు ప్రియులరా తన యొక్క జీవితాన్ని మార్చాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద యోసేపును దేవుడు ఎక్కించాడు. అట్టి రీతిగా మన పరిశుద్ధతని, మన పవిత్రతని మనం కాపాడుకొని ఏ విధమైనటువంటి ఆశ మన జీవితంలో మన నుండి ప్రియులరా బయటికి వెళ్ళేది కానివ్వండి, మా బయట నుండి మనలోనికి వచ్చేది కానివ్వండి, దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మన జీవితంలో జరగడానికి వీలు లేదు. దేవుని చిత్తం ఏదైతే ఉంటుందో ఆయన వాక్యము ద్వారా మనం మార్చబడిన వారముగా బ్రతుకుతున్నాం. ఆ ప్రకారంగానే కడవరకు పరిశుద్ధతతో దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఆ యొక్క మహిమను మనం కోల్పోకుండా, దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. దుష్టుడు వేయించినటువంటి అగ్ని బాణములు ఏ మాత్రమును కూడా వీనికి తగలకూడదు. నువ్వు బలముగా ఉండాలి, స్థిరముగా ఉండే క్రైస్తవుడిగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదివితే, యాకోబు రాసినటువంటి పత్రిక, క్షమించాలి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:8 నేను చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో, మనం ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. మెలకువగా లేకపోతే ఏం చేస్తుంది, ఏమవుతుంది? సైన్యము సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు మన దేశాన్ని. వారు కనుక నిద్రపోతే, మెలకువగా లేకుండా ఆత్మీయకంగా లేకపోతే శారీరకంగా వారు కనుక మెలకువగా కనుక లేకపోతే, శత్రు దేశాలు వచ్చి దేశాన్ని పాడు చేసి సరిహద్దుల్లోంచి వారు చొరబడి దేశంలో ఉన్నటువంటి ప్రియులరా పరిస్థితులన్నీ కూడా వారి చేతుల్లో వారు చిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అలాగే క్రైస్తవ జీవితంలో కూడా శత్రువు అనేటువంటి వాడు ఒకడు మన ఎదుట మనల్ని మన భక్తిని పాడు చేయడానికి వాడు సిద్ధముగా ఎప్పుడు దాడి చేయడానికి వాడు ఉన్నాడు పక్కనే. కాబట్టి నీవు మెలకువగా ఉండి వాడితో పోరాడాలి. ఎప్పటి వరకు నీవు ఈ భూమి మీద నుండి తీసివేయబడి నువ్వు దేవుని రాకడం వచ్చేంత వరకు కూడా నువ్వు పోరాడాలి ఈ యొక్క జీవితాన్ని కాపాడుకునే విషయంలో. లేదంటే శత్రువుని జీవితంలో వాడు పన్నాగము చేయాలని చూస్తున్నాడు, నీ భక్తిని పాడు చేయాలని చూస్తున్నాడు, ఈ లోకంలో నీ మీదకి భయంకరమైన శోధనలు కీడులు నీ మీదకి తేవాలని చూస్తున్నాడు. కాబట్టి అక్కడ తర్వాత మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా, ఎవరిని పాడు చేయుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వెదుకుచూ తిరుగుచున్నాడు అట, తిరగటం వేరు వెదుకుచూ తిరగటం వేరు. వాడు చేసే పనిలో వాడికి ఎంత శ్రద్ధ ఉంది, వాడు ఎంతగా దేవుని పనిని దేవుని నామాన్ని దేవుని పిల్లలను అన్నిటినీ కూడా పాడు చేసే రీతిగా వాడు దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు మొదటిగా దేవునికి వాక్యాన్ని బట్టి మార్చబడిన నీవు స్థిరముగా ఖచ్చితముగా ఉంటే ఎవరూ కూడా నిన్ను ఏమీ కూడా చేయలేరు. ఏ సాతాను ప్రభావమైన దేవునికి విరోధమైనటువంటి కార్యాలు దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు ఎన్ని లేచినా అవన్నీ దేవుడు అణిచివేస్తాడు. ఎందుకంటే నీవు దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి, దేవుని యొద్దకు రండి, అపవాది అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. నీవు సరిగా నీవు స్థిరంగా నువ్వు ఒక స్టెబిలిటీగా నువ్వు నిలవబడినప్పుడే దేవుడు నీ జీవితంలో నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నిన్ను ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడిన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నీ దిశను, నీ నిర్దేశాలను, నీ మార్గములను, నీ గమ్యములను ఆయన తారుమారు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో శత్రువు పన్నాగాలు నువ్వు పసిగట్టేవాడిగా ఉండాలి. శత్రువు యొక్క ఆలోచనలు, శత్రువు సాతాను యొక్క కుయుక్తులు గమనించేవాడిగా ఉండాలి. వాడు ఏ మాత్రమూ కూడా మన జోలికి రాకుండానట్లు వాడికి మనం అవకాశం ఇవ్వకుండా వాడిని తరిమి కొట్టాలి యేసు నామంలో. కాబట్టి ప్రియులారా, దేవునికి వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, భక్తిని కొనసాగించండి, దైవ ధ్యానములో మీ జీవితాలను కొనసాగించినప్పుడు దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగాను కూడా ఆయన ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తారు. దేవుని రాకడ ఆయన మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకునే వరకు దేవుడు మనల్ని ప్రియులారా కాచి దాచి కాపాడి మనకి ఏది అవసరమో అన్నీ కూడా ఆయన మనకి దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క సాతాను యొక్క ఉచ్చులలో నువ్వు పడకుండా, సంసోను ఏ విధంగా అయితే దెలీలా చేతిలో పడి మోసపోయి తన జీవితాన్ని తన బలాన్ని దేవుని ప్రణాళికను పాడు చేసుకున్నాడు, ఆ విధముగా నీవు ఉండకూడదు. ఆ విధముగా నీవు జీవిస్తే ప్రణాళికను మర్చిపోయి నీవు దేవుని కొరకు పుట్టావన్న విషయం, దేవుడు నిన్ను పిలిచాడన్న సంగతి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడన్న సంగతి, నీవు అనేకుల మధ్యలో నీవు ఒక వింతగా ఉన్నావు అన్న సంగతి నీవు మరిచిపోయి ఆదమరిచి సాతాను యొక్క తంత్రాలతో కనుక నీవు నింపబడిపోతే నీ జీవితం పతనమైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి బదులుగా నీ జీవితము పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఈ యొక్క స్థితిని, ఈ పరిస్థితులను అర్థం చేసుకుని దేవుని కృపలో నువ్వు చక్కనైనటువంటి వాడిగా నిలవబడాలని తెలియజేస్తున్నాను.